నా పేరు మీనాక్షి. విజయ, చాను లోపం తీసుకెళ్ళు. పదమ్మ జాను. మిమ్మల్నందర్నీ కాదని జాను ప్రేమగాడి కోసం సూసైడ్ చేసుకుంటుందంటే తను మీకంటే వాడికే ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఈ విషయం చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. కన్న తండ్రి కంటే తల్లి కంటే ఆఫ్టర్ ఆల్ ఒక లో క్లాస్ గాయ్ వాడు. వాడి మీదే మీకంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఈ విషయం గురించి ఆలోచించి నాకే చిరాకు వేస్తుంది. అలాంటిది మీరు ఎలా భరిస్తున్నారు అర్షిత్ చంద్ర గారు? జాను ఏడుస్తుంది. మహాయితో ఒక నెల బాధపడుతుంది అనుకున్నాను, కానీ ఇలా చేస్తుందని ఊహించలేదు. ఆ ప్రేమగాడి కోసం ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ట్రూ లవ్ అలాగే ఉంటుంది సార్. మీరు ప్రేమిని జానుకి దూరం చేస్తే జాను మీకే దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందా? ఉంది అర్షిత్ గారు, ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ ఉంది. ఏంటది? జానుకి షాదీ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు అగర్వాల్? జానుకు ప్రేమతో పెళ్ళా. 600 అయినా ఛాన్సే లేదు. నేను జాను షాదీ చేయమంది ప్రేమతో కాదు అర్షిత్ జీ, శాండీతో. ఏంటి అర్షిత్ జీ, క్యా సోచ్ రే హో ఆప్? ఆల్రెడీ మీరు జానుకి శాండీకి షాదీ చేయాలని ఫిక్స్ అయ్యారు కదా, మరి ప్రాబ్లం ఏంటి? అనుకున్నాను, బట్ వీళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు టైం చూసి చేద్దాం అనుకున్నాను. టైం చూసి చేయడానికి ఇది భోజనం కాదు సార్, షాదీ. టైం వచ్చినప్పుడే చేయాలి. ఇదే షాదీకి కరెక్ట్ టైం. జాను ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. షాదీ చేస్తే తను ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చి నార్మల్ అవుతుంది, లేదంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అండర్స్టాండింగ్ అంటారా? షాదీ జరిగితే ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. అసలు షాదీ కనిపెట్టిందే అండర్స్టాండింగ్ కోసం. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మళ్ళీ జానుని కాపాడడానికి అగర్వాల్ రాదు. బెటర్ యు థింక్ అబౌట్ ఇట్. వస్తాను. అగర్వాల్, నువ్వు సూపర్ అగర్వాల్. థ్యాంక్ యూ సో మచ్ అగర్వాల్, థ్యాంక్ యూ సో మచ్. లాయర్ గారు సమయానికి చాలా హెల్ప్ చేశారు చక్రవర్తి గారు. అవునండి, ప్రిన్సిటీస్లో మంచి లీడింగ్ లాయర్. 20 ఇయర్స్ నుంచి నాకు మంచి ఫ్రెండ్ కూడా. సమయానికి ఆదుకున్నాడు. ఎంతకీ మిమ్మల్ని ఆశ్రమంలో డ్రాప్ చేయమంటారా? లేదండి, ఆశ్రమానికి వెళ్లే ముందు చిన్న పని ఉంది. ఫస్ట్ ఆ పని చేసుకుని ఆశ్రమానికి వెళ్దాం. అలాగే గౌతమ్ గారు, ఎక్కడికి వెళ్ళమంటారు? జీడి మెట్ల దగ్గర చింతలు ఉంది కదా, అక్కడికి పోనివ్వండి.
ఏంటి మీకు ఆ ఏరియా తెలియదా తెలుసు గౌతమ్ గారు మరి అలా చూస్తున్నారు పోనివ్వండి సార్ అలాగే చక్రవర్తి గారు సైడ్ కాపండి ఇక్కడికి ఎందుకు వచ్చాం గౌతమ్ గారు నాతో రండి చెప్తాను ఏంట్రా నేను నీ బిడ్డని రిజిస్టర్ ఆఫీస్ లో కిడ్నాప్ చేశానా అసలు అసలు నువ్వు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా లేదమ్మా మరి నేనే నీ బిడ్డని కిడ్నాప్ చేశానని ఇంటి పక్కన వాళ్ళు చెప్పినట్టు అడ్రస్ తో సహా పోలీసులకు ఎలా చెప్పావు అమ్మా నాకేం తెలియదమ్మా చెప్పండి అగర్వాల్ ఎక్కడ ఉంది మర్యాదగా చెప్పండి లేదంటే పొడిచి పడేస్తాను చెప్పు మమ్మల్ని క్షమించమ్మా మమ్మల్ని క్షమించండి నిజంగా ఆవిడ ఎక్కడుందో మాకు తెలీదు మమ్మల్ని వదిలేయండమ్మా మేము చాలా పేదోళ్ళమమ్మా రోజు పని చేసుకుంటేనే తిండి ఉంటుంది లేదంటే పస్తంతా పడుకుంటాం ఆవిడెవరో వచ్చి మీ బిడ్డను నాకిచ్చి నేను చెప్పినట్టు చేస్తే డబ్బు ఇస్తానంతే అసలే తిట్టిగా తెలియని వాళ్ళం అంత డబ్బు ఇస్తాననేసరికి మా బిడ్డ ఆకలి తీర్చడానికి పాలకు ఉపయోగపడుతుందని తీసుకున్నామమ్మా ఇప్పుడు అది ఎక్కడుంది పెద్దమ్మ తల్లి మీద ఒట్టమ్మా ఆవిడెక్కడుందో మాకు తెలీదు మమ్మల్ని రోడ్డు మీదే కలిసి డబ్బిచ్చి బిడ్డను తీసుకెళ్లారు అంతకు మించి మాకేం తెలీదమ్మా మా బిడ్డ కోసం మేమే పని చేసామమ్మా అంతేనమ్మా మాకే పాపం తెలీదమ్మా మీకేమన్నా ఏం జరిగిందో మాకు తెలీదమ్మా మా బిడ్డ మొహం చూసైనా మమ్మల్ని వదిలేయండి అమ్మా మమ్మల్ని వదిలేయండి క్షమించండి అమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా మమ్మల్ని క్షమించండి ఆవిడెక్కడుందో మాకు తెలీదు గౌతమ్ గారు ఆ అగర్వాలే పక్కాగా ప్లాన్ చేసి ఇదంతా చేసి ఉంటుంది నిజంగానే వీళ్ళకేం తెలియదనిపిస్తోంది తన సీక్రెట్స్ ఇంత సింపుల్ గా బయటపెట్టే రకం కాదు అగర్వాల్ వీళ్ళని జస్ట్ కిరాయికి వాడుకొని మిమ్మల్ని లాక్ చేసింది నిజంగా మీకు అగర్వాల్ గురించి తెలీదా మా బిడ్డ తోడమ్మా ఆవిడెవరో మాకు నిజంగా తెలీదు చక్రవర్తి గారు మేడం జేబులో డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి పర్వాలేదు తీసుకోండి చూడండి అమ్మా కష్టపడి పని చేసుకొని బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు మాత్రం చేయకండి మమ్మల్ని క్షమించండి అమ్మా మిమ్మల్ని బాధ పెట్టాం ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయం రండి సార్ ప్రేమ్ గారు రండి రండి ఏంటి అలా చూస్తున్నారు ఓ
మిమ్మల్ని గారు అన్నానా సార్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా మీరు పెద్దవారు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా సార్ మీరు హ్యాపీనే కదా టైం బాగుండి జాను బతికింది లేదంటే ఈ పాటికి శవంగా మారి నీ ముందు ఉండేది నువ్వు తనతో మాట్లాడడం లేదని తనని అవాయిడ్ చేస్తున్నావని జాను సూసైడ్ అటెంప్ట్ చేసింది నీకు తెలుసా తెలిసి కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు ప్రేమ్ ఇన్నాళ్ళు తనని అంతలా ప్రేమించి సడన్ గా నన్ను మర్చిపోని దూరం పెడితే తను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించావా ప్రేమ అంటే తమాషా అనుకుంటున్నావా నీకు ఇష్టమైనప్పుడు ప్రేమించి నీకు నచ్చినప్పుడు వదిలేయడానికి తను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడింది అంటే తన మనసు ఎంత గాయపడి ఉంటుంది ఇది కరెక్ట్ కాదు ప్రేమ్ కరెక్ట్ కాదు నువ్వు చేసింది 100% కరెక్ట్ కాదు ఏదో ప్రేమ నాకు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయని నేను పెద్దగా పట్టించుకోలేదు ఒక రోజు కోపంగా ఉన్నా తర్వాత మాట్లాడుకుంటారులే అని అనుకున్నాను లేదంటే ఆ రోజే నేను మీ ఇద్దరితో మాట్లాడేదాన్ని అలా చేస్తే ఇంత దూరం వచ్చుండేదే కాదు ఫోన్ చేయి జానుకి ఫోన్ చేసి మాట్లాడు నువ్వు మాట్లాడితే తను డిప్రెషన్ లోంచి బయటకు వచ్చి రిలాక్స్ అవుతుంది లేదంటే తను మళ్ళీ ఏదో ఒకటి చేసుకునే ఛాన్స్ ఉంది ఫోన్ చేయి ప్రేమ్ నా వల్ల కాదు మేడం నేను మాట్లాడలేను నేను తనతో మాట్లాడనని మీ మీద ఒట్టేశాను చిన్నపిల్ల అలా మాట్లాడకు ప్రేమ్ ఒట్టు వేయడం ఏంటి ఒట్టు ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టు జానుకి ఫోన్ చేసి మాట్లాడు సారీ మేడం నేను మాట్లాడను నేను మీ మీద ప్రామిస్ చేశాను నా ప్రాణం పోయినా మాట్లాడను నువ్వు మాట్లాడకపోతే జాను ప్రాణం పోతుంది అయినా మాట్లాడవా నువ్వు చేసిన ప్రామిస్ ప్రాణం కంటే విలువైందా ఎంత చెప్పినా నీ నిర్ణయం నువ్వు తీసుకొని మౌనంగా ఉంటే సరిపోదు ప్రేమ్ నీ డెసిషన్స్ అంతా కరెక్ట్ గా ఉంటాయా అవతల వాళ్ళ గురించి ఆలోచించవా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను మేడం హర్షి చంద్రకి నేనంటే ఇష్టం లేదు మా ఇద్దరి పెళ్లికి తను ఒప్పుకోడు జాను వాళ్ళ డాడీ ఒక్కరోజు మాట్లాడకపోతేనే చాలా బాధపడింది అలాంటిది వాళ్ళ డాడీని వదిలి నా దగ్గరికి వచ్చి తను ఎలా సంతోషంగా ఉంటుంది మేడం అందుకే జాను వాళ్ళ డాడీతో హ్యాపీగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను జానుతో వాళ్ళ డాడీ మాట్లాడకపోతే సంతోషంగా ఉండదు కానీ నువ్వు జానుతో మాట్లాడకపోతే తను ప్రాణాలతోనే ఉండదు ఒక్కసారి జానుని నీ ప్లేస్ లో ఉంచి నువ్వు తన ప్లేస్ లో ఉండి ఆలోచించు జాను కూడా నీలాగే చేస్తే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా హర్షచంద్ర మీ ఇద్దరు పెళ్లికి అడ్డేమో గాని మీ ప్రేమ కాదు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరకడం అదృష్టం ప్రేమ్ అదందరికీ దొరకదు దక్కదు నీకు దక్కింది జానుని బాధ పెట్టకుండా ఫోన్ చేసి మాట్లాడు లేదంటే ఒకసారి తనని మీట్ అవ్వు జాను నీ మీద చూపించే ప్రేమ ముందు నువ్వు నాపై వేసిన ఒట్టుకి విలువే లేదు చూడు వెళ్ళి జానుతో మాట్లాడు ప్రేమ్ నేను కన్విన్స్ కాలేకపోతున్నాను మేడం నేను మీ మీద ఒట్టేసి లైఫ్ లో జానుతో మాట్లాడనని చెప్పాను మాట్లాడను ఇప్పుడు కొంచెం బాధగా కష్టంగా ఉన్నా ముందు ముందు అవే సర్దుకుంటాయి ప్రేమ్ నీకేమైనా పిచ్చా నేను ఇంత చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు నువ్వు తాగిన మత్తులో నా మీద ప్రామిస్ చేసావు అది ప్రామిస్ అవుతుందా నువ్వు కాదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు జానుతో మాట్లాడు మాట్లాడకపోతే నేను చచ్చినంత ఒట్టే Thank you.
क्या जानू क्या कर रही हो, क्या जानू साइलेंट का उन्नाव। मी डैडी निन्नु म्यूट लो पेटाडा लेदा नेनु निन्नु एंदुकु सेव चेसानु अनी आलोचिस्तुन्नावा। నాకు తెలుసు నువ్వు అదే ఆలోచిస్తుంటావని. అగర్వాల్ నన్ను ఎందుకో సేవ్ చేసిందా అని ఆలోచిస్తున్నావు. కరెక్టే, నాకు నిన్ను సేవ్ చేసి నీ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం లేదు. నువ్వు బతికి ఉండాలి అని ఆ దేవుడు రాసిన రాతను కొట్టేసి నేను కొత్త రాతను రాశాను కాబట్టే బతికిపోయావు. నిజానికి నువ్వు రోడ్డు మీద ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ బాధలో వెళ్తున్నప్పుడే నిన్ను చూశాను జాను. డౌట్ వచ్చి నిన్ను ఫాలో అయ్యాను. సో నేను డౌట్ పడినట్టే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేశావు. ఇంతకీ నిన్ను ఫాలో అయ్యి మరీ ఎందుకు కాపాడానో తెలుసా? నీ మీద జాలితో కాదు, ఆ ప్రేమ్ గాడి మీద ఉన్న పగతో. నువ్వు బతికి ఉండి ఆ ప్రేమ్ గాడికి దూరంగా ఉంటే వాడు రోజు నీ గురించి ఆలోచిస్తూ బాధపడాలి. నిన్ను దక్కించుకోలేక డ్రింకింగ్ కి స్మోకింగ్ కి బానిసైపోయి చస్తూ బతకాలి. అంతేకాదు, త్వరలోనే మీ డాడీని కన్విన్స్ చేసి నీకు శాండీకి షాదీ చేస్తా. అప్పుడు అప్పుడు ఉంటుంది వాడికి అస్సలైన టార్చర్. మనం ప్రేమించిన అమ్మాయి వేరెవరినో షాదీ చేసుకుని వాడితో మాట్లాడుతూ వాడితో నవ్వుతూ వాడి పక్కనే తిరుగుతుంటే నరకం నరకం కనపడుతుంది. అది ఆ ప్రేమగాడు అనుభవించాలి. చేయొద్దు. ఏయ్, నా పగ తీర్చుకోవద్దని చెప్పడానికి నువ్వెవరే? వాడిని లవ్ చేసినందుకు నువ్వు, నిన్ను ప్రేమించినందుకు వాడు, నాతో పెట్టుకున్నందుకు హోల్సేల్గా నరకం అనుభవించాల్సిందే. వెయిట్ అండ్ సీ. జాను, నీతో మాట్లాడాలి. ఓకే ప్రేమ్, ఓకే, డెఫినెట్గా కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? మెసేజ్ చేస్తాను. హలో 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 ప్రేమ్, హలో. సర్లే, మెసేజ్ చేస్తాను అంటున్నాడు కదా, రేపు కలిసినప్పుడు మాట్లాడదాం.
ముహూర్తం ఇది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు? నా కోసం నీ ప్రాపర్టీ అంతా అగర్వాల్కి ఇచ్చావా? నాకు చాలా బాధగా ఉంది గౌతమి, నువ్వు నాకు ఇలా చెప్పకుండా చేసినందుకు నీ మీద కోపంగా కూడా ఉంది. మీనాక్షి, నీకోసం నా ఆస్తి ఏంటి? నా ప్రాణాన్నైనా ఇస్తాను. ఇదిగో, ఇదే ఈ పిచ్చితనం చూసే ఆ అగర్వాల్ నిన్ను మోసం చేసింది. నీ బిడ్డను ఎలా అయినా నీకు తెచ్చి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీనాక్షి, కానీ అగర్వాల్ నన్ను ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఆలోచించాలి గౌతమి, ఆ అగర్వాల్ ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా? నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని, ఎంతకైనా తెగిస్తావని ఆ అగర్వాల్కి బాగా తెలుసు. అది అదునుగా చూసి నీకు బిడ్డనిస్తాను అని ఆశ పెట్టి నీ ప్రాపర్టీ కొట్టేసింది. కనీసం మినిమం ఎంక్వైరీ చేసి బిడ్డ గురించి తెలుసుకోవాల్సింది, నాకైనా ఒక మాట చెప్పాల్సింది. ఆ టైంలో నేనేం ఆలోచించలేదు మీనాక్షి, కనీసం అగర్వాల్ నన్ను మోసం చేస్తే పరిస్థితి ఏంటా అనే థాట్ కూడా నాకు రాలేదు. ఎప్పుడెప్పుడు నీ బిడ్డని అగర్వాల్ చేతిలో నుంచి తీసుకుంటానా, ఎప్పుడెప్పుడు నీ బిడ్డని నీ దగ్గరికి తీసుకొస్తానా అని ప్రతి క్షణం అదే ధ్యాసలో ఉన్నాను. నా మైండ్లో అంతా అదే ఉంది. అగర్వాల్ చేతిలో బిడ్డను చూడగానే నా ప్రాణం లేచొచ్చినట్టు అయింది. నా చూపంతా బిడ్డ మీదే ఉంది. అసలు అగర్వాల్ కూడా నాతో నమ్మకంగా మాట్లాడింది. నిజంగా నీ బిడ్డే అనుకున్నాను మీనాక్షి, కానీ నువ్వు నా సంతోషం గురించి, నా బిడ్డ గురించి ఆలోచిస్తూ ఆ అగర్వాల్ పన్నాగాన్ని పసిగట్టలేకపోయావు. ఇప్పుడు చూడు, ఆ అగర్వాల్ నిన్ను నిలువున కొల్లగొట్టింది. నా మీద ప్రేమతో, నా సంతోషం కోసం నువ్వు నీ ఆస్తి అంతా పోగొట్టుకున్నావు. నాకు చాలా బాధగా ఉంది గౌతమి. సారీ గౌతమి, ఐఎమ్ రియలీ సారీ. ఇదంతా నా వల్లే. పిచ్చిగా మాట్లాడకు మీనాక్షి, నా ఆస్తి పోయిందని నాకు అసలు బాధే లేదు, కనీసం నాకు అసలు ఆలోచనే లేదు. నా బాధ అంతా నిన్ను నీ బిడ్డని కలపలేకపోయానని. ఇప్పుడు నేను వీడికి దొరికితే నన్ను డెఫినెట్ గా ఫినిష్ చేస్తాడు.